కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో కరోనా వైరస్ ను తరిమేయడానికి కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బంది శ్రమను గుర్తించి వైష్ణవి ట్రాన్స్పోర్ట్ అధినేత ఎస్ జయశంకర్ రెడ్డి తన వంతు సాయంగా ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం ప్యాకెట్లను ఎర్రగుంట్ల మండలం ఇన్ఛార్జి మూలే సురేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనా వైరస్ నిర్మూలనకు మున్సిపాలిటీలో పనిచేస్తున్న 70 మంది పారిశుద్ధ్య సిబ్బందికి మండల ఇన్ఛార్జి మూలే సురేందర్ రెడ్డి 25 కేజీల బియ్యం ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంట్ల నగర మున్సిపల్ కమిషనర్ రంగస్వామి మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి ఓటు చెప్పాను, బయటికి రావద్దని చెప్పి మేము కూరగాయలు కానీ మూగటి కానీ బియ్యము కానీ మోడీ ఎటువంటి పరిస్థితుల్లో బయటికి రావద్దని మేము పార్టీ కార్యకర్తలు దాతలు ఇచ్చినచో ఈ పొద్దు మున్సిపాలిటీలో జయశంకర్ రెడ్డి గారు ప్రతి కార్మికునికి ఓటు చెప్పాను బియ్యం ప్యాకెట్ మీద కూరగాయలు కానీ ఇస్తున్నారు. ఈ పొద్దు ప్రతి ఒక్కరూ మా తోచినంత సాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అట్లాది ఈరోజు అనుకోని కొన్ని దుష్ట శక్తులు ఈ బుద్ధు ముద్దనూరులో ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తున్నారు అని కూడా చెప్పాను. ఈ బుద్ధు ఈ విధంగా కథనాలు ఏబిఎన్లో వస్తున్నాయి, అది ఎంతవరకు ఓడి చెప్పాను సామాజిక సేవ చేస్తా అంటే ఈ విధంగా దుష్ప్రచారం చేయడం జమ్మలమూడు ఎమ్మెల్యే పైన తగిన విధంగా లేదు. ఈ పొద్దు అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ చేతనైతే సాయం చేయండి కానీ కడుపు కొట్టద్దు. ఈ పొద్దు ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను, ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సిపి కార్యకర్త ప్రతి ఒక్కరూ చేతనైనంత వరకు సాయం చేయండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిందిగా మేము కానీ కోరుతున్నాము.